Hi friends, andariki namaskaram. Ee roju video lo plain blouse ni ela cutting cheskovalanedi ee video lo chuddam. Meeku edaithe perfect kolta blouse untundo meedu gaane customers ki gaane aa perfect kolta blouse anedi teeskoni kolta blouse ela undo alane draw cheyalanante ee video lo chudandi. ఇప్పుడు మీరు ఏదైతే మెయిన్ క్లాత్ అనేది తీసుకున్నారో ఆ క్లాత్ అనేది రాంగ్ సైడ్లో ఈ విధంగా రెండు ఫోల్డింగ్లో అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏదైతే పర్ఫెక్ట్ కొలత బ్లౌజో ఆ కొలత బ్లౌజ్ అనేది ఫస్ట్ తీసుకోండి. తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న కొలతల్లాగా మీరు కూడా సేమ్ ఇదే విధంగా కొలతలు తీసుకొని ఒకవేళ మీరు రాసుకోవాలంటే పక్కన అనేది ఒక బుక్లో ఎక్కడైనా రాయండి, నేను ఇక్కడ క్లాత్ పైన రాసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి భుజాల నుంచి కింద వరకు 13 inches అనేది ఉంది, పొడవు వచ్చేసి 13 inches. తర్వాత బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ కొలత బ్లౌజ్ అయితే ఓన్లీ నడుము సైజ్ అనేది చూసుకోవాలి. ఈ చివరి నుండి ఆ చివరి వరకు నడుము కొలత అనేది ఎంత ఉంటే దానికి 1/2 inch అనేది తగ్గించేయండి. కాజా పట్టి అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ 31 ఉంది, 30 1/2 అనేది ఇక్కడ పెట్టుకోండి. నడుము వచ్చేసి 30 1/2 inch. తర్వాత వచ్చేసి ఆర్మ్ హోల్. ఆర్మ్ హోల్ అనేది ఇలా నేను చూపించినట్టు కొలత అనేది చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ కుట్టు ఉంటుంది కదా, ఆ స్టార్టింగ్ కుట్టు నుంచి భుజాల వరకు కరెక్ట్గా కొలత అనేది చూసుకుంటే ఇక్కడ వచ్చేసి 8 inches ఉంది. ఆర్మ్ హోల్ అనేది ఈ బ్లౌజ్కి 8 inches. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఈ కొలత, ఎందుకంటే ఇక్కడే భుజాలు అనేవి ఫోల్డింగ్ అయినా ముడతలన్నా ఏమైనా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్. షోల్డర్ వచ్చేసి 2 inches ఒక గీత అని ఉంది, నేను ఇక్కడ 2 inches అనేది రాస్తాను. షోల్డర్ వచ్చేసి 2 inches ఒక గీత, కానీ 2 inches అనేది రాసుకున్నా. ఇప్పుడు ముందుగా ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ కదా, కింద ఫోల్డింగ్ కోసమని 2 inches అనేది విడిచిపెట్టేసి స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకుంటాను. ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు, నార్మల్ బ్లౌజ్ కాబట్టి 2 inches విడిచిపెట్టేసి ఇదిగో ఈ విధంగా ఫోల్డింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చేసుకోవడం. పొడవు పొడవు వచ్చేసి 13 inches కదా, 13 inches ఈ మార్కింగ్ నుంచి పైకి 13 inches దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని 1/2 inch అనేది ఇంకొక మార్కింగు. 1/2 inch అనేది కుట్టులోకే కంపల్సరీ పోవాలి, లేదంటే క్లాత్ అనేది పిగిలిపోతుంది. ఇప్పుడు స్ట్రైట్గా ఈ రెండు మార్కింగ్లు కూడా లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మీకు షోల్డర్ అనేది పెద్దగా ఉంటే 2.5 అనేది తీసుకోండి నెక్ వెడల్పు, లేదంటే 2.5 అనేది తీసుకోండి. ఈ బ్లౌజ్కి అయితే 2.5 అనేది తీసుకుంటాను. షోల్డర్ వచ్చేసి 3 inches, 2 1/2 అనేది వచ్చింది కదా, 3 inches అనేది తీసుకుంటే సరిపోతుంది. ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 1/3 తీసుకుంటాను. ఈ బ్లౌజ్కి 6 inches అనేది నేను తీసుకోవడం లేదు. 5 1/3 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ 5 1/3 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి చెస్ట్ అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము. నడుము కొలత వచ్చేసి 30 1/2 ఉంది కదా, దీన్ని 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే 7.5 inches. 1/2 inch అనేది ఎక్స్ట్రా ఉంది కదా, 7 1/2 గీత అనేది తీసుకొని ఒక మార్కింగ్ చేసుకొని డాట్స్ కోసమని ఒక మార్కింగు, 7 1/2 గీత అనేది మార్కింగు, తర్వాత డాట్స్ కోసమని ఒక మార్కింగు. ఖర్చు కోసమని ఈ బ్లౌజ్కి అయితే నేను 1.5 inches అనేది మార్కింగ్ చేసుకుంటాను. ఇప్పుడు చెస్ట్ దీనికంటే 1/2 inch అనేది ఇక్కడ నేను పెంచుకుంటాను. నడుము ఎంత ఉందో దానికి 1/2 inch అనేది పెంచుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాను. చేసుకొని ఇప్పుడు పైన కింద కలుపుకొని ఎక్స్ట్రా ఖర్చు కూడా 1.5 inches అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది చూద్దాం. నెక్కి వచ్చేసి కొలత బ్లౌజ్ అనేది తీసుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసి సెంటర్ పాయింట్ ఎంత ఉంటే అంత చూసుకోండి. ఇక్కడ వచ్చేసి 3 1/3 ఉంది, ఇక్కడ నుంచి 3 1/3 దగ్గర ఒక మార్కింగు, 1/2 inch విడిచిపెట్టేసి ఇంకొక మార్కింగ్ చేసుకొని పైన వచ్చేసి 2.5 పెట్టుకున్నాం కదా, కింద వచ్చేసి 2 1/3 అనేది లైన్ అనేది డ్రా చేసుకొని పైన కింద అనేది కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే మీకు భుజాలు అనేవి జారినట్టయితే పైన నెక్కకు వచ్చేసి తక్కువ పెట్టుకోండి, కింద వచ్చేసి ఎక్కువ పెట్టుకోండి. అంటే పైన 1 2/5 పెట్టుకొని కింద వచ్చేసి 1 2/3 అనేది పెట్టుకుంటే మీకు భుజాలు అనేది అస్సలు జారవు. ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను లోతు వచ్చేసి 1 1/2 అనేది తీసుకున్నా.
ఒకటిం పావు అనేది మార్కింగ్ చేసుకొని ఒకవేళ మీకు షేప్ అనేది రాకపోతే పైనుంచి మూడు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని షేప్ అనేది తీసుకోండి. ఈ షేప్ తీసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ అనేది రౌండ్ అనేది కొలత అనేది చూసుకోండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్ 8 ఇంచీలు రావాలి కదా, ఈ మార్కింగ్ నుంచి ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు 8 ఇంచీలు అనేది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు పైనుండి చూద్దాం. పైనుండి వచ్చేసి 8.5 వస్తుంది, ఎందుకంటే 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాం కదా స్టిచ్చింగ్ కోసమని 8.5 అనేది వచ్చింది. ఇప్పుడు మార్కింగ్ అనేది రెడీ అయ్యింది కదా. మీకు మొత్తం కొలత బ్లౌజ్ ప్రకారమే కావాలనంటే మీ కొలత బ్లౌజ్ అనేది తీసుకోండి. కొలత బ్లౌజ్ అనేది తీసుకొని సైడ్ జాయింట్ ఉంటుంది కదా, ఆ సైడ్ జాయింట్ కూడా ఒకసారి మొత్తం పెట్టి చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా. ఇప్పుడు మీకు వివరంగా చూపిస్తాను చూడండి. ఈ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడే మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది, ఎందుకంటే ఫోల్డింగ్ చేస్తే ఫినిషింగ్. పైనుంచి 1/2 ఇంచ్ అనేది తగ్గించుకుందాం, ఎందుకనంటే కుట్టులోకి పోతుంది. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఇది పర్ఫెక్ట్ అనమాట మీ కొలత బ్లౌజ్ ప్రకారం. ఇలా ఫోల్డింగ్ చేసిస్తే ఇక్కడ వరకు ఫోల్డింగ్ అయిపోతుంది కదా. పైనుంచి కింద వరకు అంటే పైన 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి పైనుంచి కింద వరకు సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా ఉందా అనేది చూసుకోండి. ఎక్కువగా అందరికీ వచ్చేది ఏంటనంటే మెడ అనేది జారడం, తర్వాత వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర ముడత అనేది రావడం. మెడ అనేది నెక్ అనేది జారకుండా ఉండాలంటే నెక్ పైన మీరు ఎంత తీసుకుంటారు కింద 1/2 ఇంచ్ అనేది పెంచుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే 2.5 తీసుకుంటారు కదా, 2.5 చేసుకోండి మీకు భుజాలు జారినప్పుడు. కింద వచ్చేసి 2.35 అనేది పెట్టుకోండి, పైన 2.5 కింద 2.35 ఇలా పెట్టుకుంటే మీకు భుజాలు అనేది అస్సలు జారవు. తర్వాత చెంక దగ్గర ముడత వచ్చేటప్పుడు మీరు లోతు తీసుకుంటారు కదా, అప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే మీరు ఎంత అయితే లోతు తీసుకుంటారో అంటే 1.5 తీసుకోండి అనుకోండి, 1.5 పెట్టుకోండి, 1.35 తీసుకోండి అనుకోండి, 1.5 పెట్టుకోండి, తగ్గించి చూడండి. ఫ్రంట్ పార్ట్ కూడా 1/2 ఇంచ్ అనేది తగ్గిస్తే అప్పుడు మీకు ముడత అనేది రాదు. ఇలా ట్రై చేయండి ఒకసారి, మీకు కరెక్ట్గా ఫిట్టింగ్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది డాట్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ 4 ఇంచీలు, ఈ మార్కింగ్ నుంచి 4 ఇంచీలు అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకొని అటు ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్కి ఈ 2 సైడ్లు కలుపుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా ఘాట్ అనేది పెట్టుకోవడం. ఇప్పుడు వచ్చేసి మీకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటే ఈ విధంగా ఇవతల సైడ్ అనేది ఫోల్డింగ్ అనేది చేసియండి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసి కరెక్ట్గా ఇటు సైడ్ అనిచ్చి సగానికి ఫోల్డింగ్ చేసి కొంచెం గట్టిగా వత్తండి. వత్తితే అటు సైడ్ కరెక్ట్గా మార్కింగ్ అనేది పడుతుంది. పడిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది కనిపిస్తుంది, వీడియోలు అనేది కనిపించడం లేదు. ఆ మార్కింగ్ పైన స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఏదైతే డాట్ ఉంటుందో ఆ డాట్ కూడా మార్కింగ్ అనేది చేసుకోండి. అప్పుడు మీకు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా, దానికోసమే ఇది అనేది మీకు ఈ పద్ధతి అనేది చూపిస్తాను. ఇది కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటే కింద వచ్చేసి ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకోవాలి, తర్వాత లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా అక్కడ ఫోల్డింగ్ చేసి ఏదైతే ఇప్పుడు డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నామో తర్వాత వచ్చేసి మీరు డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు తొందరగా కుట్టుకోవచ్చు, ఈజీ కూడా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయ్యింది కదా, దీన్ని పక్కన పెట్టి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకుందాం. మిగిలిన క్లాత్ అనేది ఇక్కడ నేను తీసుకుంటాను. క్లాత్ అయితే చాలా తక్కువ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేయను, ముందుగా వచ్చేసి హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు 4 పొరలుగా క్లాత్ అనేది వేసుకున్న తర్వాత దీని వెడల్పు వచ్చేసి 9 ఇంచీలు అనేది ఉంది. ఇప్పుడు కింద కుట్టు కోసం 1/2 ఇంచి ఫస్ట్ ఫోల్డింగు, తర్వాత 1 ఇంచి, తర్వాత ఫోల్డింగు. 1.5 ఇంచి దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చేసరికి కింద 1.5 ఇంచి అనేది మార్కింగ్ చేసుకోండి, అది కుట్టు కోసం. ఇప్పుడు కొలత బ్లౌజ్ అనేది తీసుకోండి. కొలత బ్లౌజ్ భుజాల నుంచి అంటే మనకి ఎక్కడైతే భుజాలు కుట్టు ఉంటుందో హ్యాండ్ కుట్టు అక్కడి నుంచి కింద వరకు ఇది వచ్చేసి 7.5 ఉంది. తర్వాత వచ్చేసి రౌండ్, ఫస్ట్ స్టార్టింగ్ రౌండ్ అనేది చూసుకోండి. ఈ స్టార్టింగ్ రౌండ్ వచ్చేసి 5.35 ఉంది. తర్వాత మిడిల్లో మధ్యలో చూసుకోండి, మధ్యలో చూసుకుంటే 6.5 ఉంది. ఇప్పుడు ఫస్ట్ పొడవు, ఈ మార్కింగ్ నుంచి పొడవు వచ్చేసి 7.5 దగ్గర ఒక మార్కింగు, తర్వాత ఇటు సైడ్ కూడా 7.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని
స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి ఇంకో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు కింద రౌండ్ చూద్దాం. రౌండ్ వచ్చేసి 5 1/3 ఇంచ్ కదా, 5 1/3 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని 2 ఇంచీలు వచ్చేసి ఖర్చు కోసమని ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ వచ్చేసి పైనుంచి కింద వరకు ఈ విధంగా 3 ఇంచీలు అనేది డౌన్ చేసుకోండి. డౌన్ చేసుకున్న తర్వాత పైన ఒక 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని షేప్ అనేది, హ్యాండ్ షేప్ అనేది తీసుకోండి. ఈ విధంగా హ్యాండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది కదా, ఫస్ట్ రౌండ్ చూసుకుందాం. ఇక్కడ నుంచి రౌండ్ అనేది 8 ఇంచీలు రావాలి కదా. ఇప్పుడు ఈ రౌండ్ అనేది 8 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇంక మిగిలింది 1 ఇంచీ మాత్రమే. స్ట్రైట్గా ఒక లైన్ అనేది పైన కింద కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకున్న హ్యాండ్ అనేది కటింగ్ చేసుకొని సెంటర్లో చిన్నగా చిన్నగా కట్ చేసుకొని, ఎందుకంటే తెలియడానికని ఖర్చు దగ్గర చిన్నగా కట్ చేసుకొని 1 ఇంచ్ ఉంది కదా అక్కడ కూడా చిన్నగా కట్ చేసుకోండి. మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న కట్ చేసుకుంటే ఏంటంటే మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఖర్చు సైడ్ ఒక 1 ఇంచీ పీస్ అనేది సరిపోలేదు కదా 1 ఇంచీ కోసమని నేను ఇక్కడ చిన్న పీస్ అనేది కటింగ్ చేసుకుంటాను. ఇక్కడ క్రాస్గా ఉంది కదా, ఆ క్రాస్గా ఉన్న దగ్గర పీస్ అనేది కటింగ్ చేసుకొని జాయింట్ అనేది చేసుకుంటాను. ఎప్పుడైనా సరే ప్లెయిన్ బ్లౌజులకు వచ్చేసి ఇలా సైడ్ కొంచెం సరిపోకపోతే జాయింట్ అనేది చూసుకోండి. ఎందుకంటే మీరు లైనింగ్ బ్లౌజ్కి ఇట్స్ ఎక్కడ జాయింట్ చేసుకున్నా అది కనిపించదు, లోపలికి పోతుంది. ప్లెయిన్ బ్లౌజ్కి మాత్రం ఇదే విధంగా అనేది జాయింట్ చేసుకోండి, అప్పుడు మనకి చెంక దగ్గర అనేది కనిపించదు. ఇప్పుడు నేను తరువాత వచ్చేసి ఈ పీస్ అనేది జాయింట్ చేసుకున్నప్పుడు కటింగ్ చేసుకుంటున్నాను. ఓన్లీ ఇప్పుడు మీకు చూపించడానికి ఇదిగో ఒక జాయింట్ చేసిన తర్వాత ఇంత పీస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకుందాం. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, మిడిల్లో ఒక 1/2 ఇంచ్ అనేది లోత్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇందాక చెప్పాను కదా చిన్న చిన్నగా ఎందుకు కట్ చేసుకోమన్నానంటే ఆర్మ్ హోల్ లోతుకి అనేది తెలియడానికి చిన్న చిన్నగా కట్ చేసుకోమని చెప్పాను. ఇప్పుడు ఓపెన్ చేసి ఈ ఆర్మ్ హోల్ లోత్ అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే ప్లెయిన్ బ్లౌజులకు వచ్చేసి హ్యాండ్స్ అనేది సైడ్ అనేది 4 సైడ్లు కూడా జాయింట్ అనేది చేసుకుంటే మీకు హ్యాండ్ అనేది కింద చెంక కింద అనేది మీకు అసలు జాయింట్ అనేది కనిపించదు. లైనింగ్కి ఎలా జాయింట్ చేసుకున్నా పర్వాలేదు, ప్లెయిన్ బ్లౌజులకి అయితే ఇదే విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. క్లాత్ తక్కువ వచ్చేటప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మీకు క్రాస్ కటింగ్ కావాలంటే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోండి. క్రాస్గా వేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకొని, మీకు కొన్ని వీడియోలు చూపించాను కదా క్రాస్ కటింగ్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలని, అలా కూడా వేసుకోవచ్చు. స్ట్రైట్ కటింగ్ కావాలంటే స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ని వేసుకుంటే, మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే స్ట్రైట్ కటింగ్ అనేది అవుతుంది. నేను ఎప్పుడైనా సరే స్ట్రైట్ కటింగ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ది బ్యాక్ మార్కింగ్ చేసుకుంటాను, ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ అనేది మార్కింగ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో క్లాత్ అనేది తక్కువగా ఉంది కదా, కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. ఎక్కడైతే నేను స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నా ఖర్చు కోసం 2 ఇంచీలు అనేది విడిచిపెట్టాను కదా, అది అనేది కరెక్ట్గా ఆ మార్కింగ్ వరకు ఫోల్డింగ్ చేసుకొని పైన వచ్చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాను. డ్రా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన అనేది పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ అనేది చూద్దాం. ఎప్పుడైనా సరే నెక్ షోల్డరు తర్వాత ఆర్మ్ హోల్ ఫ్రంట్కి బ్యాక్కి ఏమి చేంజ్ కాదు, మిగతాదంతా చేంజ్ అనేది అవుతుంది. ముందుగా వచ్చేసి నెక్ వచ్చేసి 2.5 ఇంచీలు, తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచీలు, ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 1/3 ఇంచీ దగ్గర మార్కింగ్ చేసుకొని చెస్ట్ వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్యాక్ వచ్చేసి 9 ఇంచీలు కదా, ఫ్రంట్ వచ్చేసి 9.5. 9.5కి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ బ్యాక్ పార్ట్ వచ్చేసి 1.5 తీసుకున్నాం కదా, 1.5 కూడా సేమ్ మార్కింగ్ చేసుకొని దానికి 1/2 ఇంచ్ అనేది ఇంకొక మార్కింగ్ చేసుకొని షేప్ అనేది తీసుకుంటాను. ఓన్లీ మీకు ఇది తెలియడానికి, లేదనంటే 1/3 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ అనేది లోత్ తీసుకోండి సరిపోతుంది. ఇది తెలియడానికని ఫస్ట్ బ్యాక్ తర్వాత ఫ్రంట్ అనేది మార్కింగ్ అనేది చూపిస్తాను. ఇప్పుడు కొలత బ్లౌజ్ అనేది తీసుకుందాం. ఫ్రంట్ పొడవు ఈ విధంగా కొలత అనేది చూసుకోండి. పైన షోల్డర్ నుంచి కింద పట్టే అంటే మన పెద్ద డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు పొడవు అనేది చూసుకుంటే ఇలా కొంచెం లాగి చూసుకోండి. ఇలా చూసుకుంటే 12 ఇంచీలు ఉంది. 12 ఇంచీల్లో 1 ఇంచీ ప్లస్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచీ,
కింద వచ్చేసి బెల్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అంటే 13 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని తర్వాత వచ్చేసి కొలత బ్లౌజ్ అనేది తీసుకొని కొలత బ్లౌజ్లో నెక్ అనేది చూద్దాం ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి రౌండ్ నెక్ అనేది కరెక్ట్గా లేదు కానీ పైన షోల్డర్ నుంచి మనకు పొడవే కావాలి కాబట్టి పైన షోల్డర్ నుంచి నెక్ వరకు వచ్చేసి ఇప్పుడు దీని కొలత వచ్చేసి 6 పావు అనేది ఉంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కొలత బ్లౌజ్ని నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచీలు వెడల్పు వచ్చేసి ఇక్కడ పైన 2.5 పెట్టుకున్నాను కదా కింద వచ్చేసి 3 ఇంచీలు అనేది వెడల్పు అనేది పెట్టుకుంటాను 3 ఇంచీల దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని పైన కింద కలుపుకొని రౌండ్ షేప్ అనేది తీసుకుంటాను ఎప్పుడైనా సరే కింద వెడల్పు పెంచినప్పుడు నెక్ అనేది పొడవు తగ్గించేయాలి మీరు నెక్ పొడవు పెట్టి కింద వెడల్పు కానీ పెట్టారని అంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం పాడైపోతుంది ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే మీరు కింద వెడల్పు పెట్టాలి అని అనుకుంటే లెంత్ పొడవు అనేది తగ్గించేయండి అప్పుడు మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా నెక్ అనేది ముందు అనేది కూర్చుంటుంది ఇక్కడ కొలత బ్లౌజ్ అనేది ఎలా ఉంటే అలానే మనం పూర్తిగా మార్కింగ్ చేసుకుంటున్నాం కదా సైడ్ వచ్చేసి సైడ్ కుట్టు ఉంటుంది కదా చెంక దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు 5.5 ఇంచీలు ఉంది తర్వాత ఇక్కడ సైడ్ వచ్చేసి 4th డాట్ అనేది ఉంది అంటే 5.5 ఇంచీలు అంటే ఒక 1 ఇంచి కుట్టు కోసం పెంచితే పైన కింద 6.5 ఇంచీలు తర్వాత వచ్చేసి 1/2 ఇంచు వచ్చేసి డాట్ కోసమని 1/2 ఇంచు అనేది మార్కింగ్ చేసుకుంటాను మొత్తం 7 ఇంచీలు 5.5కి 1.5 ఇంచు అనేది ప్లస్ చేశాను ఇప్పుడు ఖర్చు కోసమని ఒక 2 ఇంచీలు అనేది పైన కింద మార్కింగ్ చేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది ఒక 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు అనేది తీసుకోండి ఇది అన్ని బ్లౌజులకు అనేది తీసుకోవద్దు ఎవరికైతే నడుము కొంచెం పెద్దగా ఉంటుందో వాళ్ళకే ఈ 3/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ తీసుకోండి నడుము కానీ సన్నంగా ఉంటే మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే ఫ్లాట్గా బ్లౌజ్ అనేది అయిపోతుంది ఎప్పుడైనా సరే ఎక్కువగా ఈ నడుము ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు దగ్గర కొన్ని కొన్ని వీడియోల్లో నేను పెట్టను ఈ ఖర్చు ఎందుకనంటే వాళ్ళకి నడుము సన్నంగా ఉండేట వాళ్ళకి ఈ ఖర్చు కానీ పెట్టానంటే బ్లౌజ్ అనేది ఫ్లాట్ అయిపోయి బ్రెస్ట్ దగ్గర అనేది టైట్ అయిపోతుంది ఎవరికైతే కొంచెం నడుము పెద్దగా ఉంటుందో వాళ్ళకే ఒక 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ పెంచుతాను వీళ్ళది కొంచెం నడుము పెద్దది కాబట్టి ఒక 1/2 ఇంచు అనేది పెంచాను ఇప్పుడు వచ్చేసి ఊక్స్ కాజా పట్టి వచ్చేసి పైనుంచి ఈ పట్టి వరకు 4 ఇంచీలు ఉంది 4 ఇంచీలు అంటే 5.5 ఇంచీలు 5.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత పెద్ద డాట్ అనేది వేసుకోవడానికి ఇక్కడ నేను 12 ఇంచీలు పొడవు అనేది పెట్టుకున్నాను కదా 12 ఇంచీలకు 1 ఇంచు ప్లస్ చేసుకొని అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకుంటే మీరు పెద్ద డాట్ అనేది క్లియర్గా మీకు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు పెద్ద డాట్ అనేది మార్కింగ్ చేసుకుందాం పెద్ద డాటు ఊక్స్ కాజా పట్టి నుంచి 2.5 కానీ 2.75-3 ఇంచీల లోపు అనేది తీసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను 2.35 దగ్గర ఒక మార్కింగు ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి 2.5 దగ్గర ఒక మార్కింగు సెంటర్లో ఒక మార్కింగు అంటే ఈ 2.5 మధ్యలో మార్కింగ్ అంటే 1.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని 2.5 ఇంచీలు అనేది పొడవు అనేది లైన్ అనేది డ్రా చేసుకుంటాను ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఊక్స్ కాజా పట్టి నుంచి ఈ ఓపెన్ సైడ్ వరకు షేప్ అనేది ఇలా తీసుకోవడం ఎవరికైతే షేప్ తీసుకోవడం రాదో వాళ్ళ కోసము ఈ మొత్తం మార్కింగ్ అనేది చూపిస్తాను ఇప్పుడు ఏదైతే పెద్ద డాట్ ఉంది కదా ఆ పెద్ద డాట్ సైడ్ డాట్లు ఉన్నాయి కదా ఇటు 1.5 ఇంచీ దగ్గర ఒక మార్కింగ్ అటు 1.5 ఇంచీ దగ్గర మార్కింగు అవి పైన కింద కలుపుకోవడం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఊక్స్ కాజా పట్టి దగ్గర డాట్ తర్వాత చెంక దగ్గర ఉంది కదా అక్కడ డాట్ అనేది మీకు చూపిస్తాను కొలత బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటప్పుడు ఈ విధంగా కొలతలు అనేది తీసుకొని మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మీ బ్లౌజ్ ఎలా కొలత బ్లౌజ్ ఉందో అలానే పర్ఫెక్ట్గా వస్తుంది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మన బాడీ కొలతల ప్రకారం మీరు బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదు కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే ఈ విధంగా కూడా మార్కింగ్ చేసుకున్న బ్లౌజ్ అనేది మీది ఎలా ఉంటే అలానే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఇక్కడ ఈ మార్కింగ్ లోత్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి 1/2 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇప్పుడే మీకు మార్కింగ్ చేసి చూపించేస్తాను ఇది డాట్ కోసం ఈ మార్కింగ్ అన్నమాట ఇప్పుడు ఊక్స్ కాజా పట్టి డాట్ చూద్దాం 1/2 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని టేప్ పెట్టి
5 ఇంచులు వచ్చింది కదా సెంటర్ పాయింట్ అంటే 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి పొడవు పొడవు వచ్చేసి 3 ఇంచులు అనేది తీసుకుంటాను 3 ఇంచులు అనేది ఇక్కడ ఏం కాదు ఇప్పుడు ఈ మార్కింగ్ కి మధ్యలో 2 ఇంచులు గ్యాప్ ఉందో లేదో అని చూసుకోవాలి అదే మీకు మార్కింగ్ అన్నమాట మూడే పెట్టాలనే ఏం లేదు ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఇంకో మార్కింగ్ అనేది పెట్టుకొని అంటే మధ్యలో ఎటు చూసినా మనకి 2 ఇంచులు అనేది రావాలి అలా వచ్చేటట్టు ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి అప్పుడు షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఈ థర్డ్ డాట్ అనేది ఈ చంక దగ్గర కలుపుకున్న తర్వాత మనకి ఈ డాట్లన్నిటికంటే ఇంపార్టెంట్ డాట్ ఏంటంటే ఆ పెద్ద డాట్ కరెక్ట్ గా సెంటర్లో వస్తేనే కరెక్ట్ గా మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది అందుకే పెద్ద డాట్ అనేది కరెక్ట్ గా వేసుకోండి లేదు మీకు రాలేదు అనుకోండి మీరు షోల్డర్ మధ్యలో షోల్డర్ ఉంటుంది కదా భుజాలు అనేవి దాని సెంటర్ పాయింట్ ఒక మార్కింగ్ చేసుకొని పై నుంచి కింద వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకొని అక్కడ 2.5 ఇంచులు అనేది పొడవు తీసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్ గా ఫ్రంట్ డాట్ అనేది వస్తుంది సేమ్ రెండు పార్ట్లకు కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నేను ఫోర్త్ డాట్ అనేది మర్చిపోను ఫోర్త్ డాట్ కూడా ఇక్కడ మార్కింగ్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా 2 ఇంచులు అనేది ఎటు చూసినా 2 ఇంచులు అనేది వచ్చేటట్టు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఎటు చూసినా 2 ఇంచులు వచ్చేటట్టు తర్వాత కింద నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఎందుకంటే సేమ్ కొలత బ్లౌజ్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంది అందుకనే ఈ విధంగా ఫోర్త్ డాట్ అనేది పెట్టి అటు పావించి ఇటు పావించి అనేది లైన్ అనేది డ్రా చేసుకోవడం ఇప్పుడు ఫోర్త్ డాట్ కూడా రెడీ అయ్యింది కదా అవతల పార్ట్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ బెల్ట్ చాలామందికి వెడల్పు అనేది తెలియదు కదా ఈ చివరి నుండి ఈ విధంగా కొలత అనేది చూసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి 13 ఇంచులు అనేది వచ్చింది ఒకసారి చూసుకుంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు 13 ఇంచులు వచ్చింది కదా 2 ఇంచులు అనేది మైనస్ చేసుకోండి 2 ఇంచులు మైనస్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు తగ్గితే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి 11 ఇంచులు అనేది వెడల్పు ఇక్కడ నా క్లాత్ అనేది సరిపోలేదు ఇక్కడ పీసెస్ అనేది జాయింట్ చేసుకుంటాను బెల్టే కాబట్టి కింద వస్తుంది కాబట్టి ఇక్కడ పీసెస్ అనేవి జాయింట్ వస్తాయి కానీ కుట్టుకునేటప్పుడు బెల్ట్ కోసం మాత్రము లోపల వచ్చేసి వేరే క్లాత్ అనేది వేసుకొని అంటే ఒక 3 పీసులు వచ్చేటట్టు వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఈ క్లాత్ అనేది చాలా తక్కువ వచ్చింది ఇక్కడ కొలత బ్లౌజ్ ప్రకారం కటింగ్ చేసుకుంటాను కదా కొలత బ్లౌజ్ తీసుకొని ఊక్స్ కాజా పట్టి సైడ్ 3 ఇంచులు ఇటు సైడ్ 2.5 ఇంచులు మధ్యలో 2 ఇంచులు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పీసెస్ ఉన్నాయి కదా ఈ పీసెస్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి లేదు మీకు కరెక్ట్గా క్లాత్ ఉంటే ఆ క్లాత్ పైన మీరు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ నాకు పీసెస్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి ఒకదానిపైన ఒకటి అంటే 1/2 ఇంచు స్టిచ్చింగ్లోటు పోయేటట్టు నేను ఇక్కడ వేసుకున్నా ఇప్పుడు మార్కింగ్ చూద్దాం మార్కింగ్ వచ్చేసి ఊక్స్ కాజా పట్టి సైడ్ 4 ఇంచులు 3 ఇంచులు వచ్చింది కదా 1 ఇంచు ప్లస్ వెడల్పు వచ్చేసి 11 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాను ఇక్కడ క్లాత్ అనేది అటు ఇటు పోతుంది అందుకే మధ్యలో ఒక పిన్ అనేది పెట్టి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటా ఊక్స్ కాజా పట్టి సైడ్ 4 ఇంచులు ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచులు సెంటర్లో వచ్చేసి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి వెడల్పు వచ్చేసి 11 ఇంచులు ఇప్పుడు మార్కింగ్ చేసుకుంది షేప్ అనేది తీసుకోండి ఇందులో కుట్టుకు అనేది ఒక 1/2 ఇంచ్ అనేది పోతుంది పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ మిగిలిన క్లాతే ఈ పట్టి అనేది వస్తుంది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది కదా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక 3-2 పీసులు అనేది వేరే క్లాత్ అనేది వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం ఎవరికైనా క్లాత్ అనేది సరిపోకపోతేనే ఈ ఐడియా అనేది చెప్తాను ఇక్కడ వీళ్ళు ఇచ్చిన క్లాత్ ఎంత ఉందంటే 70 సెంటీమీటర్ ఉంది 70 సెంటీమీటర్ అనేది క్లాత్ అనేది సరిపోదు కదా అందుకనే నేను బ్లౌజ్ అనేది బెల్ట్కి వచ్చేసరికి సరిపోలేదు ఇప్పుడు మీకు చూపిస్తాను కదా మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత ఆ పీసెస్ మాత్రమే మిగిలాయి ఇక్కడ ఈ బ్లౌజ్కి కావాల్సింది ఊక్స్ కాజా పట్టీకి వచ్చేసి క్లాత్ తర్వాత వచ్చేసి నెక్కు వచ్చేసి క్రాస్ పట్టి అన్నీ ఈ పీసెస్లోనే అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి కింద వచ్చేసి క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా ఆ బెల్ట్కి అయితే వేరే క్లాత్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అయ్యింది